चलो अंदर की शरणार्थी बंधन सानिटरी वेर समर्पिस्तुन्न मास मालन मुच्चेट्लु पावर्ड बाय वाक्मेट फुटवेर को स्वागत पन्रिगा దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ స్వాతంత్రం అనేది ఒకటి ఉన్నదని తెలియని పల్లెలు ఉన్నాయి తనకున్న హక్కులు తెలుసుకోని మనుషులు ఉన్నారు కనీస హక్కులు తెలుసుకోకుండా ఓటును ఎందుకు వేస్తున్నామో తెలుసుకోకుండా ఉన్నన్ని రోజులు స్వాతంత్రం ఎట్లా వచ్చినట్టు చెప్పురి అసలైన స్వాతంత్రం అవి తెలిసినప్పుడే కదా ఇక ఏది ఎట్లున్నా మాస్మలన్న వార్తల తరపుకెళ్ళి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై నాలుగేండ్ల భారతావని నేటితో మన దేశం పరాయి పాలన దాస్య శృంఖలాల నుండి విముక్తి పావురమై స్వేచ్ఛావాయువులను అందుకుని నేటికి డెబ్బై నాలుగేండ్లు అయినా స్వతంత్రం అనేది ఒకటుంది అది మాకు అందింది అని తెలియని పల్లెలున్నాయి ఇంకా మన దేశంలో తరాలు మారినా తలరాతలు మారని ఓటు యంత్రాలుగా ఉన్న జనం వనం తప్ప మనం ఏంటన్నది తెలియని జనం ఉన్నారు ఇంకా మన ఆధునిక భారతంలో జనగణ మన ఆదినాయక జయహే అనని నాలుకలు మట్టుకు అన్నమో రామచంద్ర అని అంటూనే ఉన్నాయి దేశాధినేతలు దేశాధిపతులు ఎందరు మారినా బతుకు రాత గీత మారని బతుకులు ఓట్లప్పుడు పండగల మళ్ళ తెల్లారి దండగల బతికే రోజులు గడిపే జనం రోకు కనబడని స్వాతంత్రం అయ్యింది హక్కులు అనుభవించని జనం దిక్కులేక దిక్కులు చూస్తున్న జనం ఎంతో మంది ఉన్నారు మన స్వతంత్ర భారతావనిలో వందే మాతర గీతం వరుస నాటి నుండి మారుతూనే ఉంది అంతకంతకు దిగజారుతూనే ఉంది నిజానికి నీడలేని స్వచ్ఛమైన పాలనకు జాడలేని హితం విడిచి నీతి మరచి మనది అన్న దగ్గర నుంచి నాది అన్నంత దూరంగా మానవత్వ విలువల్ని ఘోరంగా దిగజారుస్తున్న సమాజం ఉన్నది నా దేశాన మనిషి కనీసం ప్రాథమిక హక్కులకు నోచుకొని పాలకుల సంక్షేమ పథకాలు అందని జనం ఉన్నారు మన స్వతంత్ర భారతంలో డెబ్బై నాలుగేళ్ల నా తల్లి ఎద ఎన్ని మానని గాయాల గేయంగా మిగిలిందో మార్కెట్ మాయాజాలం వలలో విలవిలలాడుతున్న నా తల్లి భారతావనికి నేడు తన బిడ్డలకు స్వాతంత్రం కావాలి తల్లిని గాయపరుస్తున్న బిడ్డల నుండి తనకు స్వాతంత్రం కావాలి ప్రపంచ పటాన ఎనలేని కీర్తిని గడించిన నా దేశం దేశపు దొంగల తరిమి సబ్బండ జాతులను సమానత్వ కుసుమాలు అరవిరిసిన నాడే అసలైన స్వాతంత్రపు వేడుకలను జరుపుకుందాం మూవన్నెల జెండకు వెలుగుపూల వేల సిరులను అందిద్దాం నా భారతాదరణి ప్రపంచానికే మకుటం అని చాటుదాం మీ అందరికీ మాస్మల్లన్న వార్తల తరపుకెళ్ళి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మల్లొక్కపారి దేశ ప్రధాని ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తే ఊర్లో పొంటి సర్పంచులు ఎగిరేసారు కరోనాను వానను అసలు లెక్కనే చేయలేదు అటు బార్డర్ల కాపు కాసే ఆర్మీ జవాన్లు కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి మహనీయులని యాద్ చేసుకున్నారు ఎర్రకోట మీద మూవన్నెల జెండా రెపరెపలాడింది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ జాతీయ జెండాను ఎగరేసి రాజఘాట్లోన మహాత్మునికి నివాళులు అర్పించి ఎంతో మంది వీరుల త్యాగ ఫలితమే స్వాతంత్ర దినోత్సవం అని చెప్పిండు ప్రాణాలను పణంగా పెట్టి బార్డర్ల కాపు కాసే సైనికులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిండు ఈ కరోనా వైరస్ దేశానికి పట్టిన దరిద్రం దాన్ని తొందరని తరిమి కొట్టేందుకు మందు తెస్తున్నాం అని చెప్పిండు డాక్టర్లకు పోలీసులకు పారిశుద్ధ కార్మికులకు దండాలు పెట్టిండు ఆత్మ నిర్భర్ భారత్ అనేది భారతీయుల స్వప్నం అనుకొచ్చిండు అటు ఇండో చైనా బార్డర్లో మన ఆర్మీ జవాన్లు త్రివర్ణ పతాకం ఎగిరేసి భారత్ మాతను దలుచుకున్నారు ఇంకో దిక్కు రాష్ట్రపతి హెట్ హోమ్ కరోనా వారియర్స్ ను అతిథులుగా పిలిచి సన్మానం చేసిండు రామ్నాథ్ కోవింద్ సారు రాష్ట్ర ఉన్ సభీ డాక్టర్ నర్సో తథా అన్య స్వాస్థ్య కర్మియో కా రిణీ హే జో కరోనా వైరస్ కే ఖిలాఫ్ इस लड़ाई में अग्रिम पंक्ति के योद्धा रहे हैं दुर्भाग्यवश उनमें से अनेक योद्धाओं ने इस महामारी का मुकाबला करते हुए अपने जीवन का बलिदान दिया है ये हमारे राष्ट्र के आदर्श सेवा योद्धा हैं इन कोरोना योद्धाओं की जितनी भी सराहना की जाए वह कम है ये सभी योद्धा अपने कर्तव्य की सीमाओं से ऊपर उठकर लोगों की जान बचाते हैं और ఆవశ్యక సేవాకి ఉపలబ్ధత సునిశ్చిత కర్తే ఇది ఇట్లుంటే తెలంగాణ ప్రగతి భవన్ లో సీఎం సార్ జాతీయ జెండాను ఎగిరేసి పెరడ్ గ్రౌండ్ లో ఉన్న పోలీసుల గౌరవ వందనం అందుకున్నాడు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిండు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగిరేసి పోలీసుల సెల్యూట్ అందుకున్నాడు అటెన్ కసీర్ ఏం మాట్లాడిండో ఇందాం పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదాను అమలు చేయాలని ఎప్పటికీ గట్టిగా అడుగుతూనే ఉంటాం అసెంబ్లీ సాక్షిగా మీరు అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామనే మాటను కూడా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అడుగుతామని రెడీగా ఉన్నారు సార్ కానీ మీరు అయాంకాలం ఓతలేరట అందుకే ఈరోజు మా వార్తలకు వచ్చి చెప్తున్నారు సరే కానీ మీ పథకాల పనితనం ఏది కూడా ముంగట పెడతలేవు కదా సార్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
ये पतकानी तीसुकुन्ना प्रति ఒక్క పథకం మీద ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు పూర్తి స్థాయి ఫలాలు ఫలితాలు మరో 10 నుంచి 20 ఏళ్ల తర్వాత వస్తాయి. మీరు ఆ కుర్చీల దిగిపోతే ఇంకో వలస్తారు వాళ్ళు నీలెక్కనే మూడు రాజధానులను కూడా 36 ఏసాలే జనం సోమాగం చేసుకుంటా ఇంకో 20 ఏళ్లకు 30 ఏళ్లకు ఫలితాలు వస్తాయనే మాటలు ఇట్లనే చెప్పి అవతల వాడతారని మాటలు ఇన్నోళ్ళు ఎక్కిరిస్తున్నారు. సరే ఏమన్ గారి ముచ్చట అటు పెడితే తెలుగుదేశం పార్టీ పెద్దసారి చంద్రబాబు నాయుడు ఇంట్లోనే జెండా ఎగిరేసుకొని పండుగ చేసుకున్నాడు. గాంధీ భవన్లోనే ఉత్తమ్ రెడ్డి జెండాను ఎగిరేసి జెండా గొప్పతనం గురించి ఉత్తమంగానే మాట్లాడిండు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ఊర్ల పూట సర్పంచులు అందరూ ఎక్కడో అక్కడనే జెండా పండుగ జోరుగా చేసుకున్నారు. కానీ బడి పొరగాళ్ళు లేని లోటు ఈ తేపకు కనిపించిందిలా ఈ పండుగ గొప్పతనం మన దేశ చరిత్ర ఈ పొరగాలు ఎడమర్చిపోవాలనో ఏందో అనుకుని ఆన్లైన్ చదువు చేపెట్టే పిల్లలకు జెండా పండుగ అంటే ఏంది ఈ దేశం అన్నపూర్ణ అనే దేశం ఎట్లా అయ్యింది మన దేశం రైతన్నలకు ఎందుకు గౌరవిస్తురు అనేది ఇగో ఇట్లా ఏషం వేయించి మరీ పండుగ గొప్పతనం ఏందో చెప్పిర్రు. అంబులెన్స్ లో అడావిడి ఒడిచిపోయినట్టుంది. ఇప్పుడు జనాల సేవలో పూలు పెట్టి తను మళ్ళొక ముచ్చడం ముంగడ పెట్టుకున్నాడమ్మ ఏవన్ గారు. జనతా బజార్లు పట్టుకొచ్చి జనాల బాధలు తీరుస్తా అంటున్నాడు. ముందుగాల అమరావతిలో బాధలు తీరుసు జగనాలని అంటున్నారు రాజధాని రైతులు. అయ్యో చేస్తే వద్దన్నవా గానీ చేయక మునిపే చేసినట్టు మాటలు చెప్తేనే కదా అసలు బాధ. ఏడాది పాలనలో ఏ చౌడం లేకుండా అన్ని చక్కగానే నడిపిండు మన జగనాలు. కానీ మొన్ననే కొత్త అంబులెన్సులు తెస్తే అవి తిరిగే తిరుగుడుకు పెట్రోల్ దాల్తలేదట, రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్నదట, యువతల రోగ బండ్లు అవతలకి అవతల రోగ బండ్లు యువతలకు తిరుగుదామంటే ఏడు అంబులెన్స్ వస్తాయని భయపడుతున్నారట జనం. ఇక ఆ ముచ్చట సరే గానీ సారు వారు ఇప్పుడు జనతా బజార్ తీసుకొస్తున్నాడు. ఎవరి కోసం ఈ జనతా బజార్ అంటే రైతు కోసం. రైతు బాధలు బాగా తెలిసినోడు, వాళ్ళ బాధలు కండ్ల చూసినోడు కాబట్టి రాజధాని రైతులను అట్లా పెట్టి ఇప్పుడు జనతా బజార్లను పట్టుకొస్తున్నాడు. వాళ్లకు గిట్టుబాటు ధర కల్పించాలనే సంకల్పంతో పట్టుకొస్తున్నాడట. పట్కరా పట్కరా సారు, అగ్గువ కన్నం పెట్టి అన్న క్యాంటీన్లను బంద్ పెట్టినావు, ఇప్పుడు జనతా బజార్లను ముంగడ పెడుతున్నావు. సార్ మరి ఇదన్నా చెప్పే వరకైనా లేకపోతే అక్కడ కూడా మీ తమ్ములకే మీ చీన్లు, మీ ఫ్యాన్ పార్టీలు అయితేనే గిట్టుబాటు ధరలు, లేకపోతే ఆ గోదాములకు మీ పార్టీ రంగులు, మళ్ళా మీ తమ్ముల పేతనమే ఉంటుందా అని అనుమాన పడుతున్నారు అక్కడ జనం. ఈసరగుట్ట కింద అవినీతి తిమింగలం తిరుగుతున్నదట. అది ఇదివరకే ఓ పారి తప్పించుకొని చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నదట. ఇక అప్పటి సంధి దాన్ని కావాలే కాసిరు అనుకోరా, మొత్తాన్ని నిన్న దొరికించుకున్నారు. ఇంతకా తిమింగలం ఎట్లుంటుందో చూస్తారా, చూసిరు మీరు అంత. కానీ అయితే ఆల్చం ఎందుకు చూద్దాం పారి, అసలు కథ ఏందో. వామ్మ వామ్మ వామ్మ, ఇంత కడుపుకు అన్నం తింటుండా లేకపోతే లంచమే తింటున్నావురా వారి. ఇక చూస్తున్న అరువుల ఇవి పైసలో పెంకాసులో మీరే చెప్పాలి. 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 10 లక్షల రూపాయల లంచం. ఈసారి ఎంఆర్ఓ తీసుకుంటుంటే ఏసీ బోలు పట్టుకురు. ఇక చూడరాదుండ్రి ఎంత ముద్దుగా వేసిర్రో పైసలు. మళ్ళీ ఇవి ఫస్ట్ పేమెంట్ ఏనట, రెండో పేమెంట్ కింద ఇంకో 1 కోటి రూపాయలు లంచం ఇవ్వాలని బేరం కుదుర్చుకుంటాట కీసర ఎంఆర్ఓ నాగరాజు. ఇంతకీ పుణ్యపురుషుని చూపెట్టలేదు కాదు మీకు నాగరాజా. దాయ్యా నీ దర్శన భాగ్యం ఇస్తావా మాకు ఈ ముద్దుగా చెద్దరు ముదురుకున్నావు, సల్జరం గిట్ట పట్టుకున్నది అయ్యిందయ్యా. నువ్వు తీసుకునే లంచం ముచ్చట ఎరకాయనోళ్ళు కూడా నీలెక్కనే గజ్జును అనుకుతురు. ఈ తీరుగా లంచాలు తీసుకుంటున్నా ఎంఆర్ఓ ఆఫీసులో అని. ఇంకో 4 రగ్గులుంటే ముదురుకోపోతే నీ పందాలుగా పెట్ట, మనిషి పుట్క పుట్టేందుకు సిగ్గుపడు. ఎంఆర్ఓవా అంటే ఫీల్ అవుతారు అంటలేను కానీ అసలు ముచ్చటేందో మా వాళ్ళకి చెప్తాగు. చూస్తున్న అరులా ఇగో ఈయన కీసర ఎంఆర్ఓ నాగరాజు. ఇదివరకే ఓ భార ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కేసు ఉండేనట. 3 నెలల కింద ఆ కేసునిట్నే లంచం ఇచ్చి చూపించుకున్నావు ఏమో తెలియదు కానీ రాంపల్లి దయారులోని ఒక భూమి ముచ్చట్లు వెళ్ళిపెట్టిండు. 2 కోట్లు లంచం ఇస్తే ఎక్కడదక్కడ చేస్తా అని బేరం కుదుర్చుకున్నాడట. మరి ఆ లంచం ఇచ్చేటోళ్ళు కూడా ఏసీ బోలకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి ఏసీ బోలు ఎట్లొచ్చి పట్టుకురో ఏమో కానీ మొత్తానికి నాగరాజు 4 ముచ్చేసాలు బయటకు వచ్చినాయి ఇట్లా. అవును నాగరాజు, ఈ తీరుగా పైసలు సంపాదించుకొని ఏం చేస్తావా? నీ కొడుకులుంటే వాళ్ళు మా నాయన లంచాలు బాగా తీసుకొని మమ్మల్ని జాదిండని పెంచిండని చెప్పుకుంటారా? మీ ఇంటి ఆమె ఆ అడకట్టోలు మా ఆయన ఇలా లంచం తిన్నాడు, అన్నం తినలేదు, అందుకే సలిబో పెడుతున్నాను ముచ్చట చెప్పుకుంటుందా? సీసీసీ శవ్వా శవ్వా శవ్వా, నువ్వు చేసిన తప్పులకు వాళ్ళు ముఖం ఎత్తుకోకుండా అవుతున్నది కదా అని అంటున్నారు చూసినోళ్ళు. ఇక కొంతమంది అయితే మరీ నిష్ఠూర్కం ఆడుకుంటా, కరోనా మంచి మంచి వాళ్ళకి వస్తుంది, ఇసంటోళ్ళకి వస్తలేదేమ్రా అని గరం అవుతుర్రు.
పాలకులారా దయచేసి చెప్తున్నా మీరు ఈ ముచ్చట అస్సలు చూడకూరి అవసరమైతే చెవులు కూడా మూసుకోరు ఉంటే ఆ ఎందుకంటే ప్రజల మాటను మా నోటి నుంచి చెప్తున్నాం కాబట్టి మోటుగానే ఉంటాయి మళ్ళా మీరు చూసి మా మాటలని బాధపడితే మేము తట్టుకోలేము అందుకే మీ మంచి కోరి చెప్తున్నా ప్రజలారా ఇక చూడరు ఇక మీరు अया पालक जरा सिग्बड़ अया सिग्बड़ी डेबई स्वतंत्र भारत में गिशोटी वार्ता चुप्कटन चूस्त विशाखपट जिले डुमरीगूड मंडल किमसुमा ब्रिड वान वस्ते वनट आय तो ब्रिड मीदे अंबुलेन्स बोदे पाप बरवेक्कीन गुंडेल चचिपोन बिड ने मोसको एट्लाड़ो పాన బాలేక దవకాలనే జీవి విడిచిందట బిడ్డ చచ్చిపోయిన బాధం దిగమింకొని ఊరికి అంబులెన్స్ లో తీసుకుపోదామంటే బ్రిడ్జ్ ఊలేతట్టుందని అంబులెన్స్ రాలేదట గింత దుర్మార్గమా ఊలేకపోతానికి అంబులెన్స్ లకు కూడా తోవలేదా ఏమన్న రాజన్న రాజ్యంలా ఇంకా ఈయన గారు నేను ఇంత పొడు ఊసిపోయాను అంత పొడు ఊసిపోయాను అని చెప్తుంటాడు ముచ్చట ఇది ఇట్లుంటే తెలంగాణ హుజూరాబాద్ గవర్నమెంట్ ఆఫీస్ల పొంట చూడురి పోలీసు వాళ్ళు కూడా మోకాల్లోతు నీళ్ళలోనే ఉండి నిలబడి చేసిరు జెండా పండుగ ఈ వాన నీళ్ళలో ఎవరైనా సంసారం చేస్తుండొచ్చునా అని అడుగుతున్నారు నీళ్ళలో నిండమునిన జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి చేతులు ఎత్తేసిందని తెలుగుదేశం వాళ్ళు ఒలిబెడతా ఉన్నారు అధికారంలోకి వచ్చి 15 నెలలైతున్న సంక్షేమ పథకాలకు మోక్షం కరువైంది అన్నారు పేదలకు ఇండ్లంటిరి రైతును రాజంటిరి అంత ఉత్తదేనా అని మాజీ మంత్రులు నిరసన చేస్తున్నారు అట అమరావతోలు జెండా పండుగ కోలి నిరసనలు చేసుడు మాత్రం ఆపతలేరు మళ్ళా పోయిపోయి ఇవ్వాలని ఒక రాజధాని రైతు గుండె ఆగిపోవడంతోటే కుత కుత ఉడుకుతున్నది ఆ సెగ అటుంటే ఇంకో దిక్కు గుంటూరు జిల్లా మంగళగిరిలో పిఎంఏవై దగ్గర తెలుగుదేశం వాళ్ళు నిరసన చేసిండ్రు మాజీ మంత్రులు అలపాటి రాజా నక్క ఆనంద్ బాబు కూడా పాల్గొన్నారు అందులో 17 నెలల వాటి మాటలే చెప్తురు కానీ మీ చేతలు ఆడ కనిపించలేదని తిట్టిర్రు ఇండ్ల పట్టాలంటే వాయిదాలు వేస్తుంటారు అంత ఉత్తకతే నాని ఎక్కిరిచ్చిర్రు ఇది పేదల సర్కార్ కాదు పెద్దోళ్ళకు దోషిపెట్టే సర్కార్ అని గర్వమవుతుండ్రు ఏంది ఓ ఆనంద్ సార్ ఏమో మాట్లాడుతున్నావు పదవుల్లో ఉండే హక్కు వీళ్ళకుందా వీళ్ళకి హక్కు లేదు వీళ్ళు తక్షణమే రాజీనామా చేయాలి అగో అనుకుంటనే ఉన్నా ఆనంద్ సార్ జగనాలకు ఆనందం లేని మాటలు మాట్లాడతాడని చూస్తున్నారు కదా ఇదుల్లా ఏపీలో నిరసనలు దీక్షలు అయ్యో వానలు సాలకుండా ఎంత పని చేసినాయి ఏడి కాడ చెరువులు వాగులు వంకలు నిండిపోయినాయి ఇగో సిద్దిపేట జిల్లా కోయడ మండలం బసవాపురం కాడ లారీ కొట్టుకపోయింది వాగుల లారీలు ఉన్న క్లీనర్ బయట పడ్డాడు కానీ డ్రైవర్ మాత్రం కళ్ళంతా అయిండు ఆ డ్రైవర్ కోసం గాలి మోటార్ వచ్చింది ఎంకులాడుతూ ఉన్నది పైలం ప్రజలారా ఇటో కొడుతున్నాయి వానలు దంచి కొడుతున్న వానకు ములుగు జిల్లా తాడువాయి మండలంలో ఉన్న దయ్యాల వాగు పొంగి పొర్లుతున్నది జంపాన వాగుకు జలకాలు వచ్చింది అటు ములుగు మండలంలో ఉన్న బొగుల వాగు బరిపోవుడుతోటి మూడు ఊర్లకు రాకపోకలు ఆగిపోయినాయట కొండాయిగూడెం నార్లపూర్ మేడారం ప్రాజెక్ట్ నగర్ మండలాల కొన్ని ఊర్లు మొత్తం నీళ్లలోనే ఉన్నాయి ఇండ్లకు నీళ్లు వచ్చుడుతోటి అధికారులు అప్రమత్తం అయ్యిండ్రు ఇంకో దిక్కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరాం లేకుండా వాన దంచి కొడుతున్నది పర్ణశాలల సీతమ్మ నారాశీర మొత్తం మునిగిపోయింది ఇక సిద్దిపేట జిల్లా బసవాపూర్ బ్రిడ్జ్ మీద పెద్దవాగు ప్రతాపం చూడు ఎట్లా దొరుకుతున్నదో రాకపోకలు ఎక్కడక్కడనే ఆగిపోయినాయట అయితే తెల్లారిగట్ల ఓ లారీ అటుదిక్కు పోతుంటే ఆయన వరదల వాడి కొట్టుకపోయిందట అందులో డ్రైవర్ ఆయన షెట్టుకొమ్మను పట్టుకొని అటనే ఉండిపోయిండు ఇక ఎంబడే తెలంగాణ మంత్రి హరీష్ రావు సార్ అధికారులు రిస్క్ టీం అంత రంగంలోకి దిగినాయి ఇంకో దిక్కు కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ పోలీసులు ఓ పిల్లగాని ప్రాణం కాపాడిరు వరదల వాడి కొట్టుకపోతుంటే పోలీసులు రోప్ సాయంతో పోరని బతికిచ్చిర్రు ఇక వానలకు తెలంగాణ జిల్లాల మొత్తం ముదముదైనాయి అనుకో రాజురి పట్టణంలోనే అయితే పరిస్థితి మరీ ఘోరం ఉందబ్బా మోరినీళ్ళు వాననీళ్ళు అన్ని కలిసి నడుస్తున్నాయి ఒకటి దిక్కు ఇక అటు ఆంధ్ర దిక్కు వానలు పడితే పరిస్థితి ఎట్లుండేది మీకు ఎరుకున్నదే కదా ముంపు గ్రామాలు నిండా మునిగినాయి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పరిస్థితి చెప్పవసరం లేదు గోదావరమ్మ కృష్ణమ్మ పోటీ పడి నడుస్తున్నాయి నదులు గంతులేస్తుంటే వాగులు వంకలు చిందేస్తున్నాయి చెర్ల కుంటలు మత్తడు దుంకుతున్నాయి ముంపు గ్రామాలు అరిసేతుల పానం పెట్టుకుని బిక్కుబిక్కు అంటుంటే సర్కార్ ఏమో ప్రజల కోసం కష్టపడుతున్నాం అని కనరాని చెమటలు తీసుకుంటా పొంకనాలు కొడుతున్నారని వాన నీళ్ళ సంసారం చేస్తున్న కుటుంబాల వాళ్ళు అంటున్నారు చలా ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం రెండు
14 లక్షలకు చేరింది. ఇవాళ కరోనా లెక్క ఇక అందులో మరణాలు 7 లక్షల 65 వేలు. ఇక తెలంగాణ సంగతి నన్ను అడగకురి, పెద్దగా ఆలోచన చేయకురి. ఏపీ ముచ్చట చూస్తే రేపో మాపో 3 లక్షలు దాటితట్టున్నాయి. రాబోయే 2-3 వారాలు ప్రమాదమే అంటున్నారు. జాగ్రత్త. మన భారతదేశం ప్రజలారా, మీరు భయపడకురి. కరోనాను ఖతం చేసే రోజులు దగ్గర పడ్డాయి. మన దేశంలో బతుకున్న ప్రతి మనిషికి సూది ఇప్పించే జిమ్మేదారి నాదని చెప్తున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎర్రకోట మీద ఇవాళ జెండా ఎగిరేసినాక కరోనా సూది మందు ముచ్చడం మాట్లాడిండు. ధైర్యం చెప్పే పని చేసిండు. ప్రతి మనిషికి హెల్త్ కార్డు ఇస్తామని చెప్పిండు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడినట్టయితే కనిపించలే. కొరియా రిపబ్లిక్ ఆఫ్ కాంగో బహ్రెయిన్ దేశ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అగో మన దేశంలో స్వతంత్ర దినోత్సవం అయితే గాల కిందకే శుభాకాంక్షలు చెప్తున్నాం మళ్ళా అంటే 15 ఆగస్టు పండుగ ఈ 3 దేశాలకు కూడా ఉన్నది. వాళ్ళకు కూడా ఈ దినం నాడే స్వతంత్రం వచ్చింది. అందుకే టక్కర్లు. ఓరి నీ పాడు కానీ ఇది ఎక్కడ మోసం రావు. ఉప్పలకి వెళ్ళి నాగోలుకు పోతున్న ఓ డీసీఎం వెనకకు డోర్ కాడ ఓ కొక్కెం ఇట్లా బయటికి వెళ్ళిందట. వెంకటేష్ అంటే ఆయన బండి మీద పోతుంటే ఆ కొక్కెనికి తగిలిందట. కిలోమీటర్ దూరం యాలాడుకుంటూనే పోయిందట. నాగోలు చౌరస్తా కాడ కింద పడ్డాట. మస్తు దెబ్బలు తాకినాయట. ఉస్మానియా దవాఖానా కేసుకపోయింది. కయ్యాలు. వారేవా ఈ పనికి ఎగబడ్డావులే పంతులు. దొంగతనాలు చేసి వచ్చిన సొమ్మును తాకట్టు పెట్టించుడు పెట్టిండట ఓ ప్రైవేట్ బడి పంతులు. ఇంత ఇంత దొంగలందరికి నాయకుడు అయింది అనుకోరాదు. మొత్తానికి పోలీసు వాళ్ళకు దొరికిపోయిండు. సిసిఎస్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు. పంతులు గారు వనపర్తి జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ అట. నిందితులకు బెయిల్ మంజూరు చేపిస్తేందుకు నకిలీ పత్రాలు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి రామగుండం పోలీసు వాళ్ళు. ఇంట్లో న్యాయవాదుల హస్తం కూడా ఉన్నదట. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం జల్లారం సెక్రటరీ సంతకాలు ఫోర్జర్ చేసిరట. మొత్తానికి బెయిల్ ఇప్పియబోయిన వాళ్ళకే నాన్ బెయిలబుల్ కేసులో ఇరికిరనుకోరాదు వాళ్ళు. హైదరాబాద్ కోటికాడ ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ హెడ్ క్వార్టర్ 500 మంది పనిచేస్తారట. అందులో ఒక అటెండర్కు మొన్ననే కరోనా వచ్చిందట, చచ్చిపోయిందట. ఇంకా కొంతమంది ఆఫీసర్లకు కూడా కరోనా వచ్చిందట. అయినా డ్యూటీలకు రమ్మని గోస పెడుతున్నారట ఉద్యోగులను. ఇక మరి వాళ్ళ గోస రాస్తే రామాయణమే అవుతట్టుంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారట బ్యాంక్ వాళ్ళే. బేరాలు. అనుకున్నంత పని చేసిండు కదా. టిక్ టాక్ మెడ మీద కత్తి పెట్టిండు డొనాల్డ్ ట్రంప్. 3 నెలలల్లా అమ్ముతావా సస్తావా తేల్చుకోమని కాగితాల మీద సంతకం పెట్టేసిండట. ఇంతకు ముందు 45 రోజుల టైం ఇచ్చిండు. ఇప్పుడు ఇంకో 45 రోజులు పెంచి వాళ్ళ మీద దయ చూపించిండు. ఇక ఇండియాలో కూడా ఇటువంటి కత్తే యాలాడుతున్నారు టిక్ టాక్ మీద. తమాషా. అగజోడు అగజోడు ఆమె తమాషా చూడు. అయిపోయానా నీళ్ళ పడే. ఇంకా నయ్యం సెల్ ఫోన్ వాడనిస్తలేదు చూడా. ఇంకా ఆటపాట. ఏం కాలేదట బాలసుబ్రహ్మణ్యంకి. ఇప్పటికైతే బాగానే ఉన్నాడని ఆయన కొడుకు చెప్తున్నాడు. కాకపోతే వెంటిలేటర్ మీద ఉండుడుతోని చాలా మంది ఆందోళన పడ్డారు. అభిమానులు ఎవ్వరు పరేశాన్ కాకూర అంటున్నాడు బాలసుబ్రహ్మణ్యం. తంబిట్ల మీదికి లేవట్టి చూపెట్టిండు. ఇళయరాజా కూడా జల్దీ కోలుకొని రారా అని చెప్పి వీడియో పెట్టిండు. రావాలే మరి. సచిన్ టెండూల్కర్కి ఇంకో పేరున్నదట తెలుసా? అది సచిన్ రమేష్ టెండూల్కర్. అది మాకు తెలియదా అనుకున్నారు. అయితే అది వాజీవే కానీ సహచర ఆటగాళ్ళు సచిన్ ఇంకో పేరుతో పిలుచుకుంటారట. అదే సచిన్ పాజీ. పాజీ అంటే పెద్దన్న అని అర్థమట. వాజీవే క్రికెట్కు పెద్దన్న సొంచోడే కదా సచిన్ టెండూల్కర్. ఇగో ఇవి బంధన్ శానిటరీ వేర్ సమర్పిస్తున్న మాస్మలన ముచ్చట్లు పవర్డ్ బై వాక్మేట్ ఫుట్వేర్. మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చూస్తూనే ఉండరు.